నమస్తే తెలంగాణ మీరు చూసిన టీ న్యూస్ నా పేరు శ్రీనివాస్ వార్తలు వాస్తవాలకు స్వాగతం వార్తలు వాస్తవాలపై చర్చా కార్యక్రమం ముందు వాళ్ళ దినపత్రికలో ఉన్న ప్రధాన వార్తలను ముందుగా చూద్దాం నమస్తే తెలంగాణలో వెయ్యికి చేరువులో వంట గ్యాస్ ధర పట్నాలో తొమ్మిది వందల ఎనభై మూడు హైదరాబాద్లో తొమ్మిది వందల యాభై రెండు అంటూ వార్త చూస్తున్నావు వంట గ్యాస్పై రాష్ట్ర పన్ను రెండు వందల తొంభై ఒక్క రూపాయలు ఉందని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా రెడీనా రాజేందర్ లేదంటే నువ్వు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటావా ఆర్థిక మంత్రి హరీష్ రావు సవాల్ గ్యాస్ బండపై రాష్ట్రం పన్ను ఎక్కడుంది సిలిండర్ పన్నుపై చర్చకు నేను సిద్ధం జమ్ముకుంటా హుజురాబాద్గా ఎక్కడికి రమ్మన్నా ఎప్పుడైనా వస్తా గ్యాస్ ధర ఐదు వందలు తగ్గించగలవా ఐదు శాతం జిఎస్టీ విధించింది కేంద్రం కాదా అంటూ వార్త ప్రధానంగా ఉంది హైదరాబాద్ హైదరాబాద్లో బతుకమ్మ సంబరం అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం ఇక మసిపూసి మాయ మాయా దేశంలో బొగ్గు కొరతపై గందరగోళం పది రోజులుగా వార్తలు వస్తున్నా స్పందించిన కేంద్రం సంక్షోభం లేదంటూనే వరుస సమీక్ష సమావేశాలు ప్రైవేటు ఉద్యోగుల కోసమే కృత్రిమ కొరత స్పష్టించారు వ్యక్తుల కోసమే కృత్రిమ కొరత స్పష్టించారా ఏపీలో బొగ్గు కొరత కరెంటు కోతలు ప్రారంభం శ్రీకాకుళం ఆరు నుంచి వరకు పరిశ్రమలు కట్ ఏసీలు తగ్గించండి పరిస్థితి తీవ్రం ఏపీ ప్రభుత్వం అంటూ వారుతుంటే కేంద్ర విధానాలలో బొగ్గు సంక్షోభం తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేదు రెండు వందల ఏండ్లకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయి రోజుకో ఉత్తర్వు వెనుక కేంద్రం కుట్ర కోణం అంటూ కూడా లాక్డౌన్ టైంలో ఎలాంటి పరిస్థితి రాలేదు నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అంటూ వార్త ఈ రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది పారిశ్రామిక వార్డులు జనవరికి చిన్న మధ్యతర పార్కుల సిద్ధం జిల్లాల వారీగా యాభై నుంచి అరవై ఎకరాలు ఏర్పాటు మరో పన్నెండు పార్కులు అప్గ్రేడ్ చర్యలు అంటూ కూడా వార్త మనకి నమస్తే తెలంగాణలో పేజీ ఐటమ్ ఐటమ్గా ఉంది సాక్షి బోర్డు చేతుల్లోకి అంటూ కూడా రేపటి నుంచి కృష్ణా గోదావరి బోర్డులు గెజిట్ అమలుకు రంగం సిద్ధం తొలిదశలో గోదావరి యొక్క పెద్దవాగు పరిమితం కృష్ణాలో సాగర్ శ్రీశైలం పరిధిలో పది అవుట్లెట్లు తొలిదశలో బోర్డు పరిధిలోకి అంటూ వార్త మనం చూస్తే ఇక బడితే తప్పదు అంటూ ఒక వార్త కూడా మనకుంటే డిస్కామల్ విద్యుత్ నమ్ముకోవద్దు కేంద్రం ఇక విద్యుత్ లెక్కలు పక్క అంటూ ఒక వార్త హుజురాబాద్కు షా అంటూ ఇంకొక వార్త ఉంటే చిన్నారులకు కోవాక్సిన్ అంటూ ఇంకొక వార్త కూడా మనకి సాక్షులు పేజీ నైటంగా ఉంది ఈనాడ కరెంటు కోత లొద్దు అవసరమైతే మా వాటా వాడుకోండి రాష్ట్రాల కేంద్రం సూచన సంక్షోభం నివారణ రంగంలోకి దిగిన పీఎంఓ అంటూ కూడా చూస్తున్నాం బొగ్గులు లభ్యత విద్యుత్ ఉత్పత్తిపై సమీక్ష అంటూ వార్త ఇక కోతలు విధాన సవాల్సి వస్తే కేంద్రానికి ఏ బాధ్యత ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేదు మంత్రి జగదీష్ రెడ్డి అంటూ వార్త రాష్ట్రానికి మరో రెండు ఆభరణాలు ఇప్పటికే పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన మల్బార్ గోల్డ్ అంటూ వార్త మనం చూస్తున్నాం ఇక కృష్ణా బోర్డు పరిధిలోకి శ్రీశైలం సాగర్ అంటూ ఒక వార్త ఉంటే సైబర్ మోసగాలకు కోచింగ్ సెంటర్లు అంటూ వార్త కూడా మనం చూస్తున్నాం ఇక అన్నదాత కన్నెర్రా అంటూ మరొక వార్త ఎరువుల రాయితీకి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు వచ్చే మార్చి వరకు సబ్సిడీ కొనసాగింపు రైతులకు డిపిఏ డిఏపిపై బస్తాకు నాలుగు వందల ముప్పై ఎనిమిది మేలు అంటూ కూడా స్వచ్ఛ భారత్ అమృత కొనసాగింపు అంటూ కేంద్ర కేబినెట్ నిర్ణయాలు అంటూ వార్త కూడా మనం ఈనాళ్లో ఉంది ఇక మన తెలంగాణలో కూడా మనం చూస్తే కృష్ణా నీటి వాటాలు తేలియదాకా గెజిట్ వాయిదా వేయండి కృష్ణానది యాజమాన్య బోర్డుకు విజ్ఞప్తి చేసిన రజత్ కుమార్ అంటూ వార్త ప్రధానంగా ఉంటే ఇక రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవు అంటూ మంత్రి జగదీష్ రెడ్డి ఇక పోడు సమస్యలపై విధి విధానాలు అంటూ మరొక వార్త రెండు వందల కోట్ల ఎఫ్డీలు హాంపట్ అంటూ ఇంకొక వార్త కూడా మనం చూస్తున్నాం ఇక బండి మిత్రుడి బండే అంటూ కూడా ఈటల శవరాజకీయాలు అబద్ధాల బ్రాండ్ అంబాసిడర్లు గుణపాఠం తప్పదు అంటూ కూడా నిన్న టీఆర్ఎస్ శాసనసభ్యులు సుమన్ ఇతర గుబల రోజు మరి కొంతమంది నిర్వహించిన మీడియా సమావేశానికి సంబంధించిన వార్త మనం చూస్తే ప్రకాష్ రాజ్ ప్యానల్ రాజీనామా అంటూ మాలో లొల్లి అంటూ వార్త మనం చూస్తున్నాం మన తెలంగాణలో ఆంధ్ర ప్రభలో కూడా కేసీఆర్ అనితర సాధ్య పథకాలతో ప్రగతి పరుగు ప్రతిష్టాత్మక ఆర్థిక నిర్వహణ అంటూ వార్త మనకి విశ్లేషాత్మకమైన వార్త కథనాన్ని మనం చూస్తున్నాం ఇక రేపటి నుంచి గెజిట్ అంటూ ఒక వార్త ఉంటే తెలంగాణ పవర్ఫుల్ అంటూ కూడా విద్యుత్ కోతలు ఉండవు అపారంగా బొగ్గు నిల్వలు రెండు వందల ఏళ్లకు ఒకే అంటూ కూడా వార్త మనం చూస్తున్నాం బోర్డులే సర్వం అంటూ కూడా నీళ్లు విద్యుత్ ఉత్పత్తి పర్యవేక్షణ వారిదే అంటూ ఒప్పందాలు నిక్కచ్చగా అమలు ప్రకృతి వైపరీత్యాలు బాధ్యత రాష్ట్రాలదే అంటూ వార్త విద్యుత్ ఛార్జీలు పెంచద్దు కోతలు వద్దు డిస్కామ్లు ప్రధాని మోడీ సూచన అంటూ ఒక వార్త కూడా మనం చూస్తున్నాం ఆ పక్కనే పరిశ్రమ మహిళలకు అవార్డు పరిశ్రమకి రివార్డు అంటూ వార్త ఈటల ఇంత నీచమా అంటూ కూడా శవర రాజకీయాలు చేస్తున్న రాజేందర్ అంటూ కూడా నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు దానికి సంబంధించిన వార్త ఆంధ్ర ప్రభల ఏజీవన్ ఐటమ్గా ఉంది నవ తెలంగాణలో అమ్మకానికి నలభై బొగ్గు గనులు కేంద్రం కసరత్తు బొగ్గు కొరత విద్యుత్ ఉత్పత్తి పేసి పీఎంఓ సమీక్ష అంటూ వార్త రేపటి నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలు అంటూ మనం కృష్ణా బోర్డుకు సంబంధించిన వార్త మనం చూస్తే రైతు అమరవీర్లకు జోహార్లు అంటూ ఒక వార్త ఉచిత కరోనా వ్యాక్సిన్ వల్లే అంటూ ఇంకొక వార్త కూడా మనకి ప్ర కేంద్ర మంత్రి వాదాస్పద వ్యాఖ్యలు అంటూ వార్త కూడా ఒకటి మనకి ప్రధానంగా నవ తెలంగాణలో ఉంది ఇక తెలంగాణలో కూడా చూస్తే కన్నా ఫస్ట్ ఉమెన్ బిఎస్ఎఫ్ జవాన్ ఫ్రమ్ ఆసిఫాబాద్ అంటూ ఫోటో ఐటమ్ ఉంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియా వరి సాగుపై విషయపు వార్తలు రాస్తుంది అంటూ కూడా తెలంగాణపై విషయం ఒకతుందంటూ కూడా వార్తలు మనకి తెలంగాణ టుడేలో ఉంది ఇక దినపత్రికలు ప్రధాన వార్తలు